డే 14th 7000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు చూద్దాం. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిసారి అదర్ క్లాసెస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, వీడియో లైక్ చేయండి, చూసిన తర్వాత షేర్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మన యాప్లో చాలా తక్కువ కాస్ట్కి ది బెస్ట్ కంటెంట్ ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. పాలిటీ, జీకే, సైన్స్, కెమిస్ట్రీ, సో ఆన్ సో ఉన్నాయి. ఓకేనా? రైట్. సో మధ్యయుగ భారత చరిత్ర గురించి మనం డిస్కస్ చేద్దాం. 327 నుండి చూద్దాం ఈరోజు. మన్సబ్దారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్డ్ ద మన్సబ్దారీ సిస్టమ్? ఈ మన్సబ్దారీ సిస్టమ్ని అక్బర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మొఘల్ చక్రవర్తులు తమ స్వీయ చరిత్రలను రాసుకున్నారు. ఆ మొఘల్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వారిలో కొద్దిమంది వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ని వాళ్ళే రాసుకోవడం జరిగింది. ఎవరు? ద మొఘల్ ఎంపరర్స్ హూ రోడ్ దేర్ ఓన్ ఆటోబయోగ్రఫీస్ ఆర్ బాబర్ మరియు జహంగీర్ తమ యొక్క ఆటోబయోగ్రఫీలను వారికి వారే రాసుకోవడం జరిగింది. దళాలకు జీతం చెల్లించే విధానం ఎవరు తీసుకొచ్చారు కనుక చూస్తే, ద సిస్టమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ శాలరీ టు ద ట్రూప్స్ వాజ్ డిక్రీడ్ బై బాల్బన్, గియాజుద్దీన్ బాల్బన్ ద్వారా నిర్ణయించబడింది. సింధును జయించిన అరబ్ సైన్యాధ్యక్షుడు ఎవరు? నేమ్ ద కమాండర్ ఆఫ్ ద అరబ్ ఆర్మీ హూ కాంకర్డ్ ద సింధు. మహమ్మద్ బిన్ ఖాసిం అండి. నూర్జహాన్స్ రియల్ నేమ్ వాజ్, నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏంటి? మహరిన్నిసా. చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? హూ వాజ్ ద లాస్ట్ ఢిల్లీ సుల్తాన్? చివరి ఢిల్లీ పాలకుడు ఎవరు అంటే ఇబ్రాహిం లోడి అండి. నెక్స్ట్, థరైన్ మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరిని ఓడించాడు? హూ వాజ్ డిఫీటెడ్ బై పృథ్వీరాజ్ చౌహాన్ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ థరైన్? మహమ్మద్ గోరి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నయనార్ శైవ కల్ట్కి అంటే శైవ కల్చర్కి సంబంధించినది. నయనార్లు అయనార్లు ఉంటారు కదా వీళ్ళు, నయనార్ వాజ్ రిలేటెడ్ టు శైవాస్. మొఘల్ చక్రవర్తి అక్బర్తో అనుబంధం ఉన్న సుఫీ సెయింట్ ఎవరు? ద సుఫీ సెయింట్ హూ వాజ్ అసోసియేటెడ్ విత్ ద మొఘల్ ఎంపరర్ అక్బర్ ఎవరండి? షేక్ సలీం చిస్తి. దివాన్ ఈ ఖైరత్ అనే ప్రత్యేక విభాగాన్ని ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్ కాల్డ్ దివాన్ ఐ ఖైరత్ ఎవరండి? ఫిరోజ్ షా తుగ్లక్ అయితే స్థాపించడం జరిగింది. రాజతరంగిణి వాజ్ రిటర్న్ బై, రాజతరంగిణిని రచించినది ఎవరు? కల్హణుడు. రెండవ అలెగ్జాండర్గా ఎవరిని పరిగణిస్తారు? హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద సెకండ్ అలెగ్జాండర్ అల్లావుద్దీన్ ఖల్జీ. అండ్ గోవాలో సతీ విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ద పోర్చుగీస్ గవర్నర్ హూ అబోలిష్డ్ సతీ ఇన్ గోవా వాజ్ ఎవరండి? అల్బుకర్కి. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయన పీరియడ్లో ఆయన ప్రవేశపెట్టిన కొద్ది వివాదాస్పదమైన ఒక విధానం ఏది అంటే, టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం కొద్దిగా వివాదాస్పదం అయింది. నెక్స్ట్, షేర్షా బికమ్ ద ఎంపరర్ ఆఫ్ ఢిల్లీ ఆఫ్టర్ డిఫీటింగ్ హుమాయున్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్, ఏ యుద్ధంలో హుమాయున్ను ఓడించిన తర్వాత షేర్షా ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు అంటే కన్నౌజ్ వార్. నెక్స్ట్ క్వశ్చన్, అతని అనుచరులు విష్ణువు యొక్క అవతారంగా భావించే భక్తి సాధువులు ఎవరి అనుచరులు అనేది క్వశ్చన్.
ద భక్తి సెయింట్ రిగార్డెడ్ బై హిస్ ఫాలోవర్స్ యాజ్ అన్ ఇన్కర్నేషన్ ఆఫ్ విష్ణు వాజ్ ఎవరి భక్తులు ఐ మీన్ ఎవరి భక్తి సాధులు చైతన్య అనే అనుచరులు వ్యక్తి యొక్క అనుచరులు. నెక్స్ట్ ఖలీఫా నుండి పెట్టుబడి లేఖలు కోరిన మరియు పొందిన మొదటి సుల్తాన్ ఎవరు? ద ఫస్ట్ సుల్తాన్ హూ రిక్వెస్టెడ్ అండ్ ఆబ్టైన్డ్ లెటర్స్ ఆఫ్ ఇన్వెస్టర్ ఫ్రమ్ ద ఖలీఫా వాజ్ ఇల్టుట్మిష్ నుండి పొందారు. అండ్ నెక్స్ట్ ద ఫస్ట్ ముస్లిం కింగ్ హూ ఇన్వేడెడ్ సౌత్ ఇండియా వాజ్ దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించిన మొదటి రాజు ఎవరు అంటే అలావుద్దీన్ ఖల్జీ. సో రిపీటెడ్గా చదవడానికి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేస్తేనే వస్తూ ఉంటుంది. దయచేసి షేర్ చేయండి, మంచి కంటెంట్ ఇచ్చి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఎవరు చూడకపోవడం వల్లనే నేను మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాను, అది మీరు గ్రహించాలి. ఎంతసేపు మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎగ్జామ్స్ గురించి అంటే మనకు అది పెద్దగా నచ్చదు, ఓకేనా? సో దయచేసి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ద మొఘల్ ఎంపరర్ ఇన్ ఇండియా వాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడు భారతదేశంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ఎవరండి? అక్బర్. గంగా నది వరకు ఉన్న భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ఉత్తరం వైపు దండయాత్రను విజయవంతంగా నడిపించిన చోలా కింగ్ ఎవరు? విచ్ చోలా కింగ్ సక్సెస్ఫుల్లీ లెడ్ ఎక్స్పెడిషన్ టు ద నార్త్ టు క్యాప్చర్ టెరిటరీస్ అప్ టు రివర్ గంగాస్? ఎవరండి? రాజేంద్ర చోళ వన్. ఢిల్లీ సుల్తాన్ స్థాపకుడు ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ వాజ్ కుతుబుద్దీన్ ఐబాక్. అండ్ కింద ఇస్తారు ఆప్షన్స్. ద ఫౌండర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ వాజ్ కింది వాటిలో, అయ్యో ఇదే మళ్ళీ వచ్చిందా, సారీ ఈ క్వశ్చన్ మళ్ళీ ఇదే రిపీట్ అయింది ఇక్కడ. కింది వారిలో తైమూర్లాంగ్ మరియు చెంగీజ్ ఖాన్ వారసుడు ఎవరు? బాబా. దీన్ ఏ ఇలాహీ ఏంటండి? అది అక్బర్ స్థాపించిన మతము. షేర్షా సమాధి ఎక్కడ ఉంది? ద టోంబ్ ఆఫ్ షేర్షా సూరి ఇస్ లొకేటెడ్ ఎట్ బీహార్లో ఉంది. అందులో ప్రత్యేకంగా పేరు చెప్పుకోవాలనుకుంటే ససారంలో, బీహార్లోని ససారంలో ఉంది. సో దయచేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు కొంచెం ఆదరించండి. సో ఐ విష్ యూ వెరీ గుడ్.